జై గురు బ్యో నమ ఇవాళ యోగాసనాస్ ఫర్ డయాబెటిక్స్ గురించి తెలుసుకుందాం అసలు డయాబెటిక్స్ ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం ఇవాళ మనం ఆహారం తీసుకునేటప్పుడు మనం తినే ఆహారం లోపలికి వెళ్ళి గ్లూకోజ్గా మారుతుంది అలా మారిన గ్లూకోజ్ రక్త కణాల్లోనికి వెళ్ళి మనిషికి శక్తినిస్తుంది ఆహారం ద్వారా తయారైన గ్లూకోజు రక్తంలో కలవడానికి ఇన్సులిన్ సపోర్ట్ కావాలి ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఆర్గాను ప్యాంక్రియాస్ అలా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోతే డయాబెటీస్ వస్తుంది మనం యోగా ప్రాక్టీస్ చేయడం వలన ఆ ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచుకోవచ్చు అది ప్యాంక్రియాస్ మన బాడీ ఆర్గాన్లో లివర్ కింద వెనక భాగంలో ఉంటుంది ఇప్పుడు డయాబెటిక్స్ వచ్చింది అనే మనకి ఎలా సిమ్టమ్స్ ద్వారా బయటపడుతుందంటే ఎక్కువగా యూరినేషన్ వస్తుంది అలానే దాహం కూడా ఎక్కువగా వేస్తుంది ఆకలి బాగా వేస్తుంది అలానే అలసటగా టైడ్గా ఉండడం అలాగే బ్లడ్ రివిజన్ కొందరులో సడన్ వెయిట్ లాస్ దెబ్బ తగిలి తొందరగా మానపోవడం వల్ల కూడా మనకి అలా తెలుస్తుంది అసలు డయాబెటిక్ షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలనేది ఈ ఈ టేబుల్లో ఇచ్చాం నార్మల్ సెవెంటీ టు హండ్రెడ్ ఉండాలి హండ్రెడ్ దాటితే అదే ఇప్పుడు ఎందుకు వస్తుందనేది తెలుసుకుందాం జనరల్గా కాజెస్లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే హెరిడేటరీగా ఎక్కువ మందిలో వస్తుంది అలానే ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సస్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన ఒబేసిటీ వలన మెంటల్ టెన్షన్ వల్ల కూడా వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం యోగాలో తెలుసుకుందాం ఫస్ట్ యోగా మనం స్టార్ట్ చేసేటప్పుడు వామప్ చేయాలి అది ఇంపార్టెంట్ అలానే నెక్ మూమెంట్స్ స్టార్ట్ చేద్దాం మనం అలా నెమ్మదిగా ఇన్హేల్ అప్ ఎగ్జైల్ సైడ్స్ ఇన్హేల్ ఎగ్జేల్ యోగాలో మనం ఏం చేసినా కాన్సన్ట్రేషన్తో బ్రీతింగ్తో చేయాలి అలానే రొటేషన్స్ గుండ్రంగా రివర్స్లోగాలిని తీసుకొని చేతులు అడ్డు పెట్టుకొని కలుతారు అండి ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ మీద వేసుకొని ఇన్హెలా పెగ్జ వెళ్ళడం అలానే రొటేట్ చేయండి రివర్స్ ఇన్హేల్ ఎక్స్ చేతులు ఫ్రీగా వదిలించి మీ వేళ్ళను బిగించి రిలీజ్ చేయండి రిస్ట్ కూడా రొటేట్ చేసి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మీ చేతుల నడు మీద వేసుకొని రొటేట్ చేయండి గుండ్రంగా రివర్స్ చేతులు వెనక లాక్ చేసుకొని ఒక్క్రాసిని చేద్దాం సరే స్ట్రెచ్ చేద్దాం టోటల్ బాడీని అలానే ఇన్హెయిల్ అండ్ ఎక్సైల్ ఆపోజిట్ సైడ్ బెండ్ చేయండి బాగా మోచే గ్రౌండ్ మోచే టాప్ చూపించాలి తల పైకి చూడాలి అలానే గాలిని తీసుకొని రిలీజ్ చేస్తూ బెయిన్ ఫార్వర్డ్ తలబా లోపలి తీసుకెళ్ళండి అప్ డౌన్ చేసండి ఇప్పుడు మీ చేతులు నడు మీద వేసుకొని అలానే బ్యాక్ బెండింగ్ చేయండి వెనక్కి ఇన్హేల్ స్టే చేయాలి అక్కడ ఎక్సేల్ అలానే బ్యాక్ వీలైనంత మీరు వెనక్కి వెళ్ళాలి మరొకసారి ఇన్హేల్ ఎక్సైల్ ముందుకి మీ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతే చేయండి బలవంతం చేయకండి మీ చేతులు రెండు బాగా పైకి లేపి పాదహస్తాసం చేద్దాం గాలిని తీసుకుంటూ వెనక్కి వెళ్ళి అలానే రిలీజ్ చేస్తూ నడువును బాగా ముందు తీసుకెళ్ళి చేతులు బాగా ముందు తీసుకెళ్ళి అలానే లోపల తీసుకెళ్ళి మీ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకే అలానే రెండు చేతులతో మీ కాళ్ళను పట్టుకొని తల మోకాలు టచ్ చేయడానికి ట్రై చేయండి దీనివల్ల ప్యాంక్రియాస్ మీద బాగా ఒత్తిడిపడి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అలానే రిలీజ్ చేసేయండి పాదహస్తాసనం బాగా ఉపయోగపడుతుంది అలానే కాళ్ళ వెను కూడా బాగా లాగుతుంది కింది పొట్ట కూడా లాగుతుంది ఇప్పుడు కూర్చొని వక్రాసనం చేద్దాం దీన్ని జాగ్రత్తగా గమనించండి ప్యాంక్రియాస్ మీద బాగా ప్రెజర్ పడుద్ది రైట్ హ్యాండ్ పైకి లేపి లెఫ్ట్ థైని గట్టిగా నొక్కితే పొట్ట మీద ప్రెజర్ పడుతుంది వెనక చేయి సపోర్ట్తో నడుం బావి టర్న్ చేయాలి టర్న్ చేస్తే నీకు ప్యాంక్రియాస్ మీద బాగా ప్రెజర్ పడి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుద్ది చేయి పైకి లేపి డౌన్ చేసేయండి అలానే రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేయండి రైట్ హ్యాండ్ వెనకపెట్టి నడుము బాగా టర్న్ చేయాలి మీ షోల్డర్ మొత్తం స్ట్రైట్గా ఉండాలి రెండు షోల్డర్లు మోకాలు మోకాలు ఒక లైన్లోకి రావాలి వెనక చేసే సపోర్ట్తో నడును బాగా ట్విస్ట్ చేయాలి ముందు చేసే సపోర్ట్తో పొట్టను బాగా నొక్కాలి అలానే రిలీజ్ అవ్వరాసింది ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ సైడ్ పెట్టండి రైట్ హ్యాండ్ పైకెత్తి మళ్ళీ లెఫ్ట్ టైని లాప్ చేయాలి ఆ తైని గట్టిగా నొక్కి మళ్ళీ సేమ్ వెనక్కి చేసే సపోర్ట్తో నడుము బాగా ట్విస్ట్ చేయాలి మీరు అంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది ప్యాంకి రాసి మీద బాగా ప్రెజర్ పడుతుంది అలాగే నడుము కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ముందు తై ప్రెజర్ అవ్వడం వలన కాన్స్టిప్రేషన్ కూడా తగ్గుతుంది మీకు డౌన్ చేసి అలానే రైట్ లెగ్ ఇది స్టెప్ బై స్టెప్ చేస్తే అర్థమస్తి చంద్రాసనం ఈజీగా వస్తుంది మీకు నెక్స్ట్ చేయబోయేది అర్థమస్తి చంద్రాసనం మళ్ళీ సేమ్ షోల్డర్ బాగా టర్న్ చేయాలి హ్యాండ్ బాగా సపోర్ట్ తీసుకొని షోల్డర్ బాగా టర్న్ చేయండి స్లోగా రిలీజ్ చేసేయండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడండి అర్థమర్చి చెంద్రాసిన మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి తీసి అటువైపు పెట్టండి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి మీ రైట్ హ్యాండ్ పైకెత్తి లాక్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ వెనక సపోర్ట్ తీసుకొని షోల్డర్ బాగా టర్న్ చేయాలి కంఫర్టబుల్గా చేసేవాళ్ళు వెనక్కి చేయి సపోర్ట్ తీసేసి నడుంకి లాక్ చేసుకోవాలి చేయలేని వాళ్ళు సపోర్ట్ పెట్టుకొని కూడా చేయొచ్చు అలా కొద్దిసేపు నుంచి స్లోగా రిలీజ్ చేసాయండి ఫస్ట్ కిందికాలు రిలీజ్ చేయాలి తర్వాత పైకాలు రిలీజ్ చేయాలి ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఇటువైపు పెట్టి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి పైకెత్తి లాక్ చేసి మళ్ళీ సేమ్ వెనక బాగా టర్న్ చేయాలి మొత్తం నడుం మొత్తం నడుం ట్విష్ చేయాలి బాగా ముందు చేత్తో పట్టున బాగా నొక్కాలి వెనక చేత్తో నడుం బాగా ట్విష్ చేయాలి సపోర్ట్ పెట్టుకుని కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు ఎవరికైనా బాగా వస్తే ఇలా సపోర్ట్ తీసి చేయొచ్చు